హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు v20tv. నేను మీ బంగారాజు. సో మనకు తెలుసు అంటే గత 3 రోజుల నుంచి అంటే న్యూస్లో ఒక ఇష్యూ నడుస్తుంది, ట్రెండింగ్లో ఉంది. అదేంటంటే మనకందరూ తెలిసిన హీరో విశ్వక్ సేను. సో అంటే ఆయన సొంతంగా సినిమాలు చేసి మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి. సో రీసెంట్గా ఒక సినిమా రిలీజ్ అయింది అన్నది. సో ఆ సినిమా సంబంధించిన ప్రమోషన్ చేసుకోవడానికి ఒక డిబేట్లో ఒక ఛానల్కి వెళ్ళడం జరిగింది. ఆయనతో పాటు ఇక్కడ ఉన్న సార్ ఉన్నారు, మన ప్రొడ్యూసర్ చిట్టి బాబు గారు. సో ఆ డిబేట్లో జరిగిన సంగతి మనకు అందరికీ తెలుసు, మనము న్యూస్లో ఏం జరిగింది అని చెప్పేసి. కాకపోతే చాలామందికి డౌట్ ఉందంటే, సో బిఫోర్ అంటే బిఫోర్ ఆ డిబేటు అండ్ ఆఫ్టర్ అంటే ఇష్యూ జరిగిన తర్వాత విశ్వక్ సేన్ రియాక్షన్ ఏంది అని చెప్పి చాలామందికి డౌట్ ఉంది. అంటే తర్వాత ఏం చేశాడు ఆయన, ఎట్లా మాట్లాడిండు, సో మాకు ఇంకా న్యూస్ రాలేదని చెప్పి చాలామంది అనుకున్నారు. సో దానికి ముందు దాని తర్వాత ఏం జరిగింది అని కనుక్కుంది, ఎందుకంటే ఆ విషయం గురించి పూర్తి తెలిసిన వ్యక్తి మాత్రం మన చిట్టిబాబు గారే. సో అక్కడ లైవ్లో ఉన్నారు కాబట్టి సార్కి తెలుసు అని చెప్పేసి మనం అడగడం జరుగుతుంది. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్, ఆల్వేస్ ఆల్ రైట్. ఎస్ సార్. అండ్ నాకు ఒక డౌట్ సార్, మీరు తప్పు అనుకోదు. సో మీ పేరు చిట్టిబాబు సార్? ఇంకా ఒరిజినల్ వరప్రసాద్, త్రిపురనేని వరప్రసాద్. కాకపోతే చిట్టిబాబు అని మా నాన్నగారు త్రిపురనేని మహారథి ఇండస్ట్రీలో అందరి ఆయన నన్ను అందరిలో చిట్టి చిట్టి అని పిలవట్లో అందరికి చిట్టిబాబు అయిపోయింది. ఓన్లీ స్క్రీన్ మీదే వరప్రసాద్, అది కూడా బ్రాకెట్లో చిట్టి అని వేయకపోతే అది కూడా ఎవరు గుర్తుపడరు. సూపర్ సార్. అండ్ సో సార్, మీకు తెలుసు, సో రీసెంట్గా ఒక 2 డేస్ బ్యాక్ ఒక ప్రముఖ ఛానల్లో ఒక డిబేట్లో మీరు మీతో పాటు విశ్వసే ఉన్నారు. సో అక్కడ చిన్న ఇష్యూ జరిగింది, అంటే చిన్న ఇష్యూ జరిగింది. సో అంటే అక్కడ అంటే చాలామంది అంటే అంటున్నారు, సో అంటే మన హీరో నోరు జారాడు అంటున్నారు, సో అంతకుముందు యాంకర్ తప్పు అంటున్నారు. సో మీ ప్రకారంగా అంటే ఆ బిఫోర్ డిబేటు అసలు అక్కడ ఏం జరిగింది, ఆ డిబేట్ తర్వాత ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఆ విశ్వక్ సేను ఏం చేసిండు, అంటే ఆఫ్ కెమెరాలో ఎట్లా జరిగింది ఏం జరిగింది? నా ప్రకారంగా ఇప్పుడు తప్పు అని లెక్క చూస్తే ఇద్దరిది ఉంది. ఏ మాట కాబట్టి ఇద్దరు చెప్పాలి. అసలు విషయం దీంట్లో అసలు విషయం వదిలి ఈ తప్పు ఉప్పుల మధ్య వెళ్ళిపోయింది కానీ ట్రెండింగ్. నా వాదం అంతా కూడా, నా ఫస్ట్ ఫైట్ అంతా కూడా విక్షసేన్ బిఫోర్ రావడానికి ముందు కూడా నా వాదం అంతా యాంకర్ తోటి కానీ ఆ లాయరు అడ్వకేటు ఎవరైతే హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళి కేసు వేసాడో ఆయన వాళ్ళ మీద వాదిస్తున్నాను. మీరు చిన్న సినిమా పడే కష్టాలు ఏదో చిన్న సినిమాని బతికించుకోవడానికి ఆడియన్స్ని థియేటర్ రప్పించుకోవడానికి చేసే ప్రయత్నం, దీన్ని ఏదో పెద్ద మానవ హక్కుల ఉల్లంఘన అన్నట్టు ఏంటండి? మీరు మొన్న యొక్క ఎమ్మెల్యేకి ఒక మంత్రి రాజకీయ నాయకుడికి ఎవరికో మంత్రి పదవి రాలేదని వాళ్ళ అభిమానులు రోడ్డు మీదకి వచ్చి కార్యకర్తలు పెట్రోల్ పోసుకుంటారు, అప్పుడు ఎందుకు వెళ్ళా మీరు? ఆ కేసు ఫైల్ చేశారు, హ్యూమన్ రైట్స్కి వెళ్ళలేదుగా. ఇవాళ మావాడు సినిమావాడు ఏదో చిన్న పని చిన్న ప్రమోషన్ కోసం చేసుకుంటే టార్గెట్ చేస్తారా మీరు? జూబ్లీస్ దగ్గర పబ్బుల దగ్గర నైట్ వెళ్తే అన్నీ నో పార్కింగ్లో పార్కులు అయి ఉంటే ఇది అడ్డదిడ్డంగా కార్లు పార్క్ చేసి ఉంటారు. మనం వెళ్ళాలంటే కూడా కట్టింగ్లు కూడా వెళ్ళాలి. అక్కడికి ఏమైంది మీ హ్యూమన్ రైట్స్ కమిషన్? ఆయనతో నేను ఆ పాయింట్ ఐ వాంట్ టు జస్టిఫై ఒక చిన్న ప్రమోషన్ కోసం ఏదో ఒక చిన్న సినిమా చిన్న బిట్ తీసుకుంటే అక్కడ ఎవరైనా కంప్లైంట్ చేస్తే, అందుకని మేము చేసేసుకుని అక్కడ ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాకు ఇబ్బంది కలిగిందనో మాకు కష్టం జరిగిందనో మాకు మా పనులు అన్నీ ఆగిపోయినని ఎవరన్నా ఒక్కళ్ళు కంప్లైంట్ చేస్తే ఎవరు కంప్లైంట్ చేయలేదు, హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఏదో సరదాగా ఏదో తీస్తున్నారు, వాళ్ళకి తెలిసిపోయింది అది పెట్రోల్ కాదు నిజం కాదు, ఏదో సంథింగ్ సినిమాటిక్గా ఏదో చేస్తున్నారు ఎంజాయ్ చేశారు. మేము వెళ్ళి అక్కడ తర్వాత అడిగితే కూడా ఎవరు సార్ చాలా సరదాగా చూసుకోము సార్, వెళ్ళిపోయి అక్కడ ఏమి ప్రాబ్లం అవ్వలేదు, అలాంటి దాన్ని ఎందుకు చేశారు మీరు అని చెప్పి అతన్ని వాదిస్తున్నా. ఈ టైంలో మన్నాడు వచ్చి అందరూ బాగా చదువుతుంది, మన్నాడు వచ్చాడు, వచ్చినాక మేము పిలవలేదు అంది, లేదు మీరే పిలిచారని ఫోన్ నెంబర్ చూపించాడు, సరే అయితే నా వాదంతో సరే కూర్చోమన్నారు, అంతవరకు బాగానేది. ఆ తర్వాత అమ్మాయి ఈయన ప్రశ్న అడుగుతుంది, ప్రశ్న అడిగితే మన్నాడు సమాధానం చెప్పకుండా వేరే సెటైర్ చేస్తున్నాడు. సెటైర్ చేస్తే అమ్మాయి సీరియస్ అవుతుంది. ఇక్కడ ఒక యాంకర్ అంటే వాళ్ళ ఏంటి మధ్యలో వాళ్ళిద్దరిని మేనేజ్ చేసేవాళ్ళు యాంకర్. వాళ్ళని ఏమంటున్నా వాళ్ళని యాంకర్ని ఏదో సభ్యుల మధ్య పార్టిసిపెంట్స్ మధ్య ఫైర్ అయితే ఏదన్నా వాళ్ళు మోడరేటర్. వాళ్ళు ఎందుకు మోడరేటర్ అంటారంటే పార్టిసిపెంట్స్ మధ్య ఏదన్నా వైషమ్యం అది పెరిగితే తను కూల్ చేయాల్సిన మోడరేటరే ఇరిటేట్ అవుతూ ఉంటే కరెక్ట్ కాదు. సరే అమ్మ ఇరిటేట్ అవుతుంది, నన్ను ఇన్సల్ట్ చేస్తున్నాడు కావాలని, నేను యాంకర్ అడిగేటి సమాధానం చెప్పకుండా నన్ను వచ్చేస్తానంటే ఇరిటేట్ అవుతుంది. సో దాంట్లో కొంత రీజన్ పెట్టుకుందాం. తను మోడరేటర్గా ఉన్నా కూడా తనని ఒక యాంకర్గా నేను అడిగేదానికి నాకు ఇవ్వాల్సిన డ్యూ రెస్పెక్ట్ ఇవ్వకుండా నా జోకులును అవాకులు చవాకుల్లాగా చేస్తున్నాడు, ఇరిటేట్ అయింది.
సరే మనాడేమో ఇట్ ఈస్ నా ఒరిజినల్ క్యారెక్టరు, నేను ఎప్పుడు కూడా ఎక్కడైనా ఇలాగే ఉంటాను, నేను చేతులు కట్టుకుని ఒబీడియంట్గానో లేకపోతే ఇంకో రకంగానో ఉండదు నా కెరీర్ అని అతను అంటున్నాడు. అతను ఒరిజినల్ బిహేవియర్ అక్కడ అతను తప్పిండి, నీ ఒరిజినల్ బిహేవియర్ ఏమైనా ఉండొచ్చు, ఇంట్లో ఎక్కడైనా ఎలాగైనా ఉండొచ్చు, ఫ్రెండ్స్ తోటి ఎలా అవచ్చు. ఒక చోటుకి వచ్చినప్పుడు నలుగురు ఉన్నప్పుడు అది ఓపెన్ లైవ్ టెలికాస్ట్, నేనున్నాను, ఇంకో లాయర్ ఉన్నారు, ఇంకో క్యాండిడేట్, ఇంకొక మనిషి డిబేట్లో ఉన్నారు. సో ఇంతమంది ఉన్నప్పుడు కొంచెం డిబేట్ డీసెన్సీ మెయింటైన్ చేయాలి, మనాడు అది పట్టించుకోవాలి. సో అక్కడ వాళ్ళిద్దరి మధ్య పెరుగుతూ ఉంది. అతను క్యాజువల్గా ఉన్నాడు, నా తప్పే ఉంది, నేను నా పద్ధతిలోనే ఉన్నాను అతను అనుకుంటున్నాడు, ఇతను ఈఎంఐ నన్ను ఇరిటేట్ చేస్తున్నాడు అనుకుంటాడు. ఇద్దరు ఆ టైంలో కొంచెం కొంచెం అటు ఇటుగా ఉంది. సరే అయిపోయింది. అయిపోయిన తర్వాత అలా రెండు సార్లు బ్రేక్ ఇచ్చింది, రెండు సార్లు అంటే అనే అదే మధ్యలో ఒక ఎఫ్ అనే అక్షరం వాడి తర్వాత వాడాడు అదే చెప్తాను, అందుకని ముందు చెప్తే కానీ ఎఫ్ అనే వాడేది. రెండు సార్లు బ్రేక్ ఇచ్చింది, రెండు సార్లు బ్రేక్ ఇచ్చినాక కూడా ఇద్దరి మధ్య అది ఈఎంఐ ఇరిటేట్ అవ్వడం కానీ అతను నార్మల్ వచ్చి మాట్లాడటం కానీ రెండు జరగట్లా. ఆ రెండు జరగకుండా మనాడు ఫైనల్ టపన్ టాపిక్ ఏమి ఎత్తాడంటే, అసలు మీరు బిగినింగ్ ఇంట్రడక్షన్లో అప్పటికి తను రాలేదనుకో, రాకుండా నేనున్నప్పుడే మాట్లాడింది, బిగినింగ్ ఇంట్రడక్షన్లో నేను డిప్రెషన్ అని పాగల్ సేన్ అని అన్నారు, మీరు ఎట్లా అంటారు, నా పర్సనల్ మ్యాటర్ మీరు ఎట్లా మాట్లాడతారు అంటే, అమ్మాయి నేను అన్న మాటలు కావి, ఇట్ ఈస్ నాట్ మై, నువ్వే ఒక డిబేట్లో నేను డిప్రెషన్లోకి వెళ్ళాను, అక్కడ నుంచి బయట రావడానికి చాలా టైం పట్టింది అని అన్నావు. నీ పాగల సినిమా తర్వాత నీ అభిమానులు పెట్టిన పేరే పాగల సేన్ అని, సో ఆ పేర్లే నేను ఎవరో పెట్టిన పేర్లు చెప్పాను, నేనేమి డిజైన్ చేసి నీ కొత్త నేను బిరుదులు నేనేమి ఇవ్వలేదు అంది అనేటప్పటికి అతను అంగీకరించాల. సరే అప్పుడెప్పుడో జరిగింది, ఇప్పుడు దాన్ని ఇప్పుడు ఎందుకు రెఫర్ చేయాలి, ఇప్పుడు వచ్చిన పర్సన్లో టేక్ కేర్ కంట్రోల్ ఇవ్వటానికి అది ఇది అన్నాడు. అంతవరకు కూడా ఎస్ ఇతనికి రైట్ ఉంది, నువ్వు అప్పుడెప్పుడు జరిగిందని ఇప్పుడు ఎలా అంటానికి, ఆ అమ్మాయికి నువ్వు అన్న మాటలే నేను చెప్పాను అనే దానికి ఆ అమ్మాయికి రైట్ ఉంది యాంకర్గా. జరుగుతూ ఉండగా ఇక్కడ జరిగిన తప్పు, ఫస్ట్ స్టెప్ ఆ అమ్మాయి గబుక్కుని, రెండు ఆప్షన్లు ఉన్నాయి ఎవరికైనా యాంకర్కి, రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి, ఇన్నిసార్లు చెప్పినా కూడా ఆయన సరైన సమాధానం చెప్పలేదు కనుక ప్రేక్షకులకి అతను దోషించేసి, వ్యూవర్స్ ఇంతసేపు చూస్తున్నారు కదా, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆయన సరైన మార్గానికి వచ్చి కానీ సరైన సమాధానం చెప్పి కానీ దీన్ని ఒక సమస్యకి పరిష్కార మార్గం కానీ రావట్లేదు, మేము ఎంత ప్రయత్నం రావట్లేదు, మీరే నిర్ణయించండి, నేను క్లోజ్ చేయొచ్చు. లేదు, నార్మల్గా రెండు సార్లు చెప్పాను వినలేదు, సారీ అండి, వీల్ క్లోజ్ ద ప్రోగ్రామ్, క్లోజ్. రెండు అమ్మాయి దగ్గర ఆప్షన్లు ఉన్నాయి యాజ్ యాంకర్. ఆ రెండు ఆప్షన్లు పక్కన పెట్టి గెట్ అవుట్ అండి, అది చాలా దారుణం. గెట్ అవుట్ అని అంటాం ఎథిక్స్ ఆఫ్ జర్నలిజం తప్పు, జర్నలిజం దానికి ఏమిటో అర్ణబ్ గోపస్వామి రిపబ్లిక్ టీవీలో అన్నది అన్నాడు, అర్ణబ్ గోపస్వామి రెండు సార్లు అన్నాడు, మూడు సార్లు అన్నాడు. ఏ సందర్భంలో అన్నాడు, వాడెవడో జాతీయ పతాకాన్ని కించపరుస్తూ భారతదేశాన్ని కించపరుస్తూ మాట్లాడితే నా ఛానల్లో కూర్చుని నా దేశాన్ని నా పతాకాన్ని విమర్శించటం అంగీకరించారు, గెట్ అవుట్ అన్నాడు. అది ఇంకోసారి అన్నాడు గెట్ అవుట్ అని. ఇప్పుడు వాళ్ళ అమ్మని గురించి ఎవరో ఒక అతను క్రిస్టియన్ ఫాదర్ ఏదో పాయింట్ డిస్కషన్ జరుగుతుంటే ఆ పాయింట్లోంచి వాళ్ళ అమ్మని రెఫర్ చేశాడు, వాళ్ళ అమ్మని రెఫర్ చేసి మీ అమ్మకి తెలియాలి అది ఇది అన్నాడు. దాంతో కోపం వచ్చింది, నువ్వు ఈ డిస్కషన్లో ఇక్కడ డిస్కషన్ మా అమ్మకే సమయం, మా అమ్మ ఎక్కడ ఊళ్ళో ఆవిడ తీసుకొచ్చి రెఫర్ చేస్తావేంటి, గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్ అని అతను ఏదో అంటే పుష్ హిమ్ అవుట్ అన్నాడు. ఎవరికైనా వాళ్ళ అమ్మని గురించి అన్నాడు, సంబంధం లేకుండా అట్లాంటి సందర్భంలో అన్నాడు. మిగతా సందర్భంలో ఏం చేస్తాడంటే చాలా సందర్భంలో అరుస్తాడు, అరిచేసి మై నేషన్ మస్ట్ నో అంటాడు అని, యుయస్ ఇట్ ఈస్ యువర్ డెసిషన్, యువర్ యు హ్యావ్ సీన్, యు హ్యావ్ సీన్ ద డిస్కషన్ వాట్ వే హీస్ ప్రిటెండింగ్, ఎలా ప్రిటెండ్ చేస్తున్నాడో, నిజాన్ని దాటడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు చూడండి, యు డిసైడ్ అంటాడు. అలా చేస్తాడు, విక్టిమ్ చేస్తాడు. అది అలా చేయకుండా ఎంఐలు చేయడం చాలా తప్పు. ఈ మాట అన్నాక అతను ఎఫ్ అనే పదం వాడాడు, గెట్అవుట్ అన్నాక, మూడుసార్లు గెట్అవుట్ అన్నాక ఎఫ్ అని వాడాడు. ఎఫ్ అని వాడటం ఆడపిల్ల ముందు తప్పే, కానీ హ్యావింగ్ సెడ్ దట్ ఎఫ్ అని ఒక ఆడపిల్ల ముందు మాట్లాడటం తప్పే, ఈవెన్ దెన్ హ్యావింగ్ సెడ్ దట్ నా ఆత్మాభిమానము, నా సెల్ఫ్ రెస్పెక్టు నిండు సభలో ఓపెన్ డిబేట్లో వేలాది లక్షల మంది చూస్తున్న టైంలో నేను ఒక అప్కమింగ్ హీరోగా నాకు ఫ్యాన్స్, నా యొక్క పర్సనల్ ఇమేజ్ నాకుంది, నా ఆత్మగౌరవాన్ని నా సెల్ఫ్ రెస్పెక్ట్ని నువ్వు అవమర్కించపరిచిన తర్వాత ఇంకా నేను నీకు మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు. నా ఎప్పుడైతే నా ఆత్మభావం దెబ్బతిందో, నా ఆత్మాభిమానం ఎప్పుడైతే దెబ్బతిందో, నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడైతే కించపరచబడిందో, ఇంకా వై షుడ్ ఐ గివ్ యూ రెస్పెక్ట్, నువ్వు చేసిన దాన్ని రెస్పెక్ట్ ఎత్తుకోవాలి, రెస్పెక్ట్ ఇవ్వకు మాట్లాడాడు.
రెస్పెక్ట్ ఈ లాస్ట్ ఇస్ రెస్పెక్ట్ అండ్ ఎఫ్ అనే పదం వాడాడు. నీకు కొత్త కాదు కదా ఎఫ్ పదం, అదే అనసూయ నీతోటి ఎఫ్ అనే పదం వాడింది కదా. అంటే ఒక ఆడపిల్ల నీతోటి ఎఫ్ పదం వాడినప్పుడు నీకు అప్పుడేమి అనిపించలేదే? అంటే పిల్ల మన నువ్వు అవమానించరా కన్నాడు అక్కడ అనసూయతోటి ఎఫ్ అన్నప్పుడు అనసూయ నువ్వేం అవమానించలా, అయినా అంది డిస్కషన్లో అనేసింది అప్పుడు ఊరుకున్నారు కదా. మరి ఇప్పుడు నిన్ను అవమానించినా కన్నాడు గెటౌట్ అనేస్తారు, ఇరిటేట్ చేస్తే గెటౌట్ అనేస్తారా అని అంటే ఇరిటేట్ చేస్తే గెటౌట్ అనరా అని అంటే రాంగ్, అది ఇరిటేట్ చేస్తే నువ్వు గెటౌట్ అను. అయితే నువ్వు మోడరేటర్ ఎందుకు అవుతావు? ఇరిటేట్ అయితే నువ్వు ఇరిటేట్ అయిపోతే నువ్వు మోడరేటర్ కాదు, యువర్ అన్ఫిట్ టు ద జాబ్ కదా. ఇరిటేట్ అవ్వకుండా ఇరిటేట్ అవుతున్న సభ్యుల్ని సంయోనం పరిచేదే నా మోడరేటర్. మోడరేటర్ యువర్ దట్ ఈస్ జాబ్ ఆఫ్ అన్ యాంకర్. అందుకే నేను ఇరిటేట్ అవ్వను నేను అంటాను అంటే కరెక్ట్ కాదు కదా. ఇష్టం వచ్చిన మాట నువ్వు యూ కెనాట్, నువ్వు వద్దనుకున్నావు అనుకో బిగినింగ్లోనే వెళ్ళిపోమంటే ఇట్స్ ఓకే ఫైన్. ఇప్పుడు మళ్ళీ అంటే అక్కడ ఇప్పుడు కెమెరాలను ఆఫ్ అయిన తర్వాత ఆయన బయటకు వెళ్ళిన తర్వాత సో అంటే ఏమన్నా జరిగింది అంటే డిస్కషన్ సారీ అక్కడ చెప్పిండు అంటే బయట చెప్పారు కానీ అక్కడ చెప్పలా. అక్కడ అదే నేను మిస్ అయింది, నేను నా యాంగిల్ ఎంతసేపు వీళ్ళు గొడవ పడుతున్నా కూడా నేను ఎంతసేపు డ్రైవింగ్ ద ఇష్యూ మెయిన్ ఇష్యూకి. వీళ్ళిద్దరు గొడవ కాదు కావాల్సింది, ఆ ప్రేక్షకులకి అది కాదు కదా కావాల్సింది. వీళ్ళిద్దరు గొడవ పడటం కాదు అనింపార్టెంట్, ఇది ఇది అనవసరంగా రేగే అసలు మరుగున పడిపోయింది. దట్స్ వాట్ ఇవాళకి నేను ఫీల్ అయిపోయి సినిమా రిలీజ్ అయ్యే సక్సెస్. నా ఉద్దేశం ఏంటంటే ఒక చిన్న సినిమా పడే పాటలని ఇలా చూడొద్దు అని సమాజానికి చెప్పాలి, క్లారిటీ ఇవ్వాలి. దీన్ని ఏదో సినిమా వాడు అని చెప్పి వాడేదో వాడు ఏదో చిన్న ప్రోమో ఏదో తీస్తే ర్యాంక్ తీస్తే అదేదో సమాజానికి ఇదైపోయినట్టు, శాంతిబద్ధల బలైపోయినట్టు, ఇంకోటి అయిపోయినట్టు, మానవ హక్కులు ఉల్లంఘన జరిగినట్టు ఎవరు. ఈ దరిద్రం వద్దు, ఆడే ప్రజలు ఇది గుర్తించాలి. ఇది అనవసరంగా బ్రేవప్ చేస్తున్నారు కానీ పాపం అది నిజమైంది కాదు, వాళ్ళు ఏదో కష్టాలు సినిమాని బయట అనేది బాగా జనాల ముందు నొక్కి ఒక్కా నుంచి రుజువు చెప్పాలని నా ఉద్దేశం. అదే మధ్యలో కూడా నేను చెప్తా ఉన్నా తనకి, నువ్వు మంచి అవకాశం అమ్మా చెప్పేసి ఎందుకు నువ్వు పర్మిషన్ అమ్మాయి మెయిన్ అన్నీ ఆయన పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు అని అడిగింది. చెప్పి పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు, చాలా చిన్న చిన్న వీడియోలు తీస్తున్నారు స్టూడెంట్స్ యూత్లంతా ఇవాళ తీస్తున్నారు, ఎవరు పర్మిషన్ అడగ పోలీసులు కూడా ఓకే తీసుకోండి పెద్ద ప్రాబ్లం లేదు అని అంటున్నారు. సో అందుకని నేను చిన్నది ఒకటి టపన్ తీసుకుందామని పర్మిషన్ అవసరం లేదు అనుకున్నాను చెప్పు. లేదు పర్మిషన్ కోసం ట్రై చేస్తే ఆఫీసర్ దొరకలేదు ఆ టయానికి లేట్ అవుతుంది చెప్పు, నేను మళ్ళీ 6వ తారీఖు రిలీజ్ కనుక నేను ముందు చేసుకో, ఇది పర్వాలేదు ఏ ఇబ్బంది లేకుండా చేసేసుకుందామని చేసేసుకున్నాను. ఒకవేళ అది ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే, నాకు తెలిసి ఎవరికి జరగలే, ఒకవేళ నాకు తెలియకుండా ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే ఐఎమ్ సారీ, ఇక మీదట అలాంటి జరగకుండా చూసుకుంటాం అని ఒక మాట అతనితో క్లారిటీ ఇప్పించేద్దాం నా ప్రయత్నం. ఆ ప్రయత్నం మిస్ అయిపోయింది వీళ్ళిద్దరు కూడా వాళ్ళ. అదే అమ్మాయితో చెప్పి అయిపోయినాక అతను వెళ్ళిపోయినాక అమ్మాయితో చెప్పి నువ్వు నేను ఈ యాంగిల్లో ట్రై చేస్తాను, అసలు విషయం ఇది కదా, మీ ఇద్దరు గొడవ నీ ఇరిటేషను అతని మాట కాదు కదా ముఖ్యం, అసలు విషయం ఆ ప్రాంక్ మీద కదా వచ్చింది. ఆ ప్రాంక్ ఏదో తప్పు సినిమా వాళ్ళు ఏదో తప్పు చేసేస్తున్నారనే కలర్ వెళ్ళకూడదు జనాలకి, వాళ్ళు ఏదో చేస్తున్నారని ఫ్రీ మంచిగా వాళ్ళు ఏదో బతుకు తిరుగు చేసుకుంటున్నారనేది వెళ్ళాలి. అది నేను చెప్పాలనుకుంటే నువ్వు చెడగొట్టేసావు కదా అంటే ఏం లేదు సార్, బిగినింగ్ నుంచి అతను నన్ను ఇరిటేట్ చేస్తున్నాడు, నన్ను కావాలని ఇంటెన్షనల్గా నేను అడిగిందని సమాధానం చెప్పకుండా అచేతం ఇలా బాడీ లాంగ్వేజ్ అంతా చేయడం చేస్తున్నాడు. సో ఐ లాస్ట్ మై టెంపర్ అనేసాను. అంది నాకు కూడా ఉంది, ఇది ఫినిషింగ్ ఇద్దామని అనుకున్నాను కాకపోతే మధ్యలో అయిపోయింది.